అందరికీ నమస్కారం. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అమరావతి గురించి గొడవలు, ధర్నాలు, నిరసనలు, దీక్షలు అని మీరు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ గారు దాని గురించి ఇంకా ఇక్కడ నుంచి వైజాగ్ మార్చేశాం, రాయలసీమ మార్చేశాం, అమరావతిలో ఒక సెక్షన్ ఉంటుంది అని ఇవన్నీ ఇంకా ఆలోచన రూపంలో ఉండగానే గొడవలు జరుగుతున్నాయి. అఫ్కోర్స్ ఎవరి భయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఏదైతే 3000 ఎకరాలు వాళ్ళ పొలాలని రాజధాని కోసం ఇచ్చారో రైతులు, వాళ్ళకి భయం ఉండటం చాలా సహజం, పెయిన్ ఉండటం ఇంకా సహజం. ఎందుకంటే ఎవరైనా సరే మన ఊరి దగ్గర రాజధాని వస్తుంది అంటే, మన పొలాలు ఇచ్చిన తర్వాత మనకేమైనా కొంచెం లాభం జరుగుతుంది, మన బిడ్డకి పెళ్ళి అవుతుంది, మన అబ్బాయిని చదివించుకోవచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు అని కోరుకుంటారు ఎవరైనా సరే. నేనైనా సరే, మా అమ్మ నాన్నైనా సరే అట్లా కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటి వాళ్ళకి రాజధానికి ఉండదేమో అన్న భయంతో వాళ్ళు రోడ్డు మీద రావటం కూడా చాలా సహజం. అది ఏ ప్రతిపక్ష నాయకులు వాళ్ళని రాంగ్ రూట్లో పట్టించినా, పట్టించకపోయినా, వాళ్ళని మిస్లీడ్ చేసినా వాళ్ళు రోడ్డు మీదకి రావటం అనేది తప్పు కింద మనం పరిగణించలేం. కానీ అలాంటి రైతుల్ని మనం కించపరిస్తే, హీనంగా మాట్లాడితే, పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడితే ఎంత దుర్మార్గమో దాన్ని నేను భరించలేక ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా. రైతుల్ని ఎంత ఘోరంగా ఎవరు మాట్లాడారో మీకు ఇప్పుడే చూపించి నేను మాట్లాడతా. పృథ్వీ ఏమన్నారో, మా సామాజిక వర్గం కోసం చంద్రబాబు గారు ఆడ అమరావతి పెట్టినట్టుగా మాట్లాడారు. అంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు అందరికీ అంటే మాకేనా, అంటే వేరే కులాలు లేవా, బలహీన వర్గాలు లేరా? 3300 ఎకరాలు అయితే ఇప్పుడు నువ్వు తిడుతుంది రైతులనా, మొత్తం రైతులను నువ్వు తిడదలుచుకుంటే ఎందుకు ఇస్తావు పేరు? వాళ్ళే దిగజారిపోయారా? పీడ్ ఆర్టిస్టులా? రైతులు పడుచులు ఎంత దరిద్రం! మీలాంటి వాళ్ళ వలనే ప్రజల్లో ఎంతో సేవాభావంతో బతుకుతున్న జగన్ లాంటి వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతుంది. మీకు పదవి ఇచ్చాడు, భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అన్నట్టుగా నీకు ఛానల్లో ఆ చైర్మన్షిప్ ఇచ్చారు, ఆ సేవ చేసుకోండి. మాట్లాడటం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వేంత చీప్గా సామాజిక వర్గం కోసం చంద్రబాబు అన్నాడంటే ఇక నీ గురించి ఏమనుకోవాలి మేము? ఎన్టీఆర్ గారు వల్ల కానీ, చంద్రబాబు వల్ల కానీ సామాజిక వర్గం సొసైటీలో బతకటలా. ఆత్మగౌరవంతో పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ రోడ్డు మీదకి ఇచ్చావు. పృథ్వీ నువ్వే రోడ్డు మీదకి ఇచ్చావు. ఏంటి పేరిడ్ ఆర్టిస్టులా? అంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ అమరావతిలో. 3 పంటలు పండుతాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ నుంచి డబ్బులు పంపిస్తున్నారు, వీళ్ళు పొలాల్లో పంటలు పండించుకుంటున్నారు. అలాంటి పంటల్ని, పండే భూముల్ని ప్రభుత్వం అడిగిందని చెప్పేసి, రాజధాని వస్తుందని చెప్పేసి దాన్ని నువ్వు మరి త్యాగం అంటావా, నువ్వు పెయిడ్ వ్యవహారం అంటావా? ఇక నీ కర్మది. మేమైతే జెన్యూన్గా అక్కడ ఉన్న ఆడపడుచులు కానీ, రైతాంగం కానీ చాలా జెన్యూన్గా ప్రేమతో, రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని వస్తే ఆంధ్ర బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి అని వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? వాళ్ళు రైతులు కాదా అంటే, రైతులంటే మోకాళ్ళ దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటా, చెట్టు కింద కూర్చొని అన్నం తింటా, పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ? రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? ఆడపడుచులు మంచి ఖరీదైన బట్టలు కట్టుకోరా? బంగారం గాజులు వేసుకోరా? మెళ్ళ తాళిబొట్టు తాడు కట్టుకోరా? ఏమయ్యా, 3 పంటల పండే భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తే అలాంటి వాళ్ళు 2 బంగారు గదులు వేసుకోవడానికి అర్హులు కదా? వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడకూడదా? సెల్ ఫోన్ అక్షతలు ఉండకూడదా? మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయిలు ముగ్గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పని అమ్మాయిలకి ఆటో వాడి దగ్గర ఉంటాయి సెల్ ఫోన్లు. అలాంటి పక్కన పెట్టి వాళ్ళని అదే నేను అంటున్నాను, నువ్వు అమరావతి రైతులను అన్నావా, అమరావతిలో బతుకుతున్న అన్నావా, పడుతున్న అన్నావా, అందరు రైతులను అన్నావా? సిగ్గుపడాలి పృథ్వీ, నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఆడపడుచుల్ని రైతుల్ని. ఎంత సిగ్గు! జగన్ గారు పాదయాత్ర చేశారు, 1.5 ఏళ్ళు జనాల్లో తిరుగుతూ ఒక్కసారి కూడా ఒక్క లూజు మాట మాట్లాడాల. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు ఒక్క లూజు మాట ప్రజల గురించి మాట్లాడాల, పేర్లు ఎత్తలేదు. అంత సేవాభావంతో ప్రజల పట్ల జగన్ సర్వీస్ చేస్తూ ఉంటే ఇలాంటి జగన్ గారిని, ఇలాంటి ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీలాంటి వాళ్ళు పుట్టారు. సిగ్గుపడండి పృథ్వీ, నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు, నాకు నీ మీద కక్ష లేదు, యు ఆర్ మై ఫ్రెండ్. కానీ మీకు సిన్సియర్గా చెప్తున్నా, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఏమైతే నువ్వు చాలా తప్పుగా మాట్లాడావో, రైతులకి, రైతు బిడ్డలకి, రైతు ఆడపడుతులకి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. తప్పుగా మాట్లాడాను, క్షమించండి అమ్మా, క్షమించండి అక్క, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను అని చెప్పు. లేదా ఇలా మీరు వాగుతూ ఉంటే నిజంగానే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్ష నాయకుడు తెలుసు కదా అలాంటి వాడు, తీసుకొని ఇది 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఇప్పుడు 6 నెలలు అవ్వకముందే భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమీ జరగకుండా ఇన్ని మంచి పనులు చంద్రబాబు గారు చూస్తూ కూడా, జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఈరోజు కూడా అమ్మఒడి బ్యాంకులో 15,000 చొప్పున పడ్డాయి తల్లులకి, ఆడపిల్లలకి. అంటే వాళ్ళు అని చూశాడా? ఓన్లీ ఆడపడుచులు మాత్రమే బ్యాంకులు వేసాడా? ఈ బ్యాంకులో 15,000 వేసేవాళ్ళలో ఆడపడుచులు లేరా? అందరినీ సమభావం చూస్తూ, సమభావంతో ఉంటూ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అన్పాపులర్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నీ తెలియక, మూర్ఖత్వంతో. ప్రెస్లో మాట్లాడేటప్పుడు విచక్షణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము? నీకేమైనా ఉందనుకో మాట్లాడు, చంద్రబాబు గురించి మాట్లాడు, చంద్రబాబు తప్పుల గురించి మాట్లాడు, ఎవరు నీ గురించి కామెంట్ చేయరు. లేదా రైతులతో చెప్పు, చంద్రబాబు గారు మిమ్మల్ని రాంగ్ రూట్ పట్టిస్తున్నాడు, మీరు నమ్మకండి, చంద్రబాబు గారు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, అవి మాట్లాడుకో, తప్పులే. కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఆడపడుచులను పట్టుకొని వాళ్ళకి 2 గదులుండవా? మీ వలన ఇలాగ మీ ప్రెస్లో కూర్చొని ఒళ్ళు తెలియకుండా వాగే వాళ్ళందరి వలన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో అమ్మరక్కలు తిరుగుతున్నారయ్యా. అమ్మరక్కలు తలదించుకోవాలి. మన నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గాడు అని ఈరోజు ఆడాలి పిలుస్తున్నారంటే బికాస్ ఆఫ్ యూ, నీలాంటి వాళ్ళ వల్లే. నేను అదే చెప్తున్నా వైసీపీ ప్రభుత్వానికి, ఎవరైనా మీ ప్రభుత్వం మాట్లాడేటప్పుడు కొంత స్పృహ ఉన్నవాడిని, సామాజిక తత్వం తెలిసిన వాడిని, రాజకీయాలు తెలిసిన వాడిని, ప్రజల పట్ల సేవాభావం ఉన్నవాడిని, గౌరవం ఉన్నవాడిని, వాడిని కూర్చోబెట్టండి టేబుల్ ముందు. ఎవడ పడితే ఎవడు వాగి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి విలువను పోగొట్టి ఇలాంటి వాళ్ళకి మీరు అధికారాలు ఇవ్వద్దు. సిన్సియర్గా జగన్ ప్రేమించే మనిషిగా చెప్తున్నా. పృథ్వీరాజు కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పృథ్వీ మాట్లాడింది పరమ తప్పు అని చెప్తున్నా. ఎవరి తరఫున మాట్లాడాడు? సినిమా పరిశ్రమ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున కాదు, ప్రభుత్వం తరఫునే మాట్లాడాడు అని ప్రభుత్వాల ఏ మంత్రులు చెప్పాలండి, నేను రూరు పోసుకొని ఇక మాట్లాడను, నా నిర్ణయం నేను తీసుకొని నా దారి నేను పోతా. నేను 10 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం అయిన దగ్గర నుంచి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు రాలా అప్పుడు పార్టీలోకి, ఒక్క రోజా గారు తప్ప. రోజా గారు నేనే ఉంది, వీళ్ళంతా 2, 3, 4 ఏళ్ళలో వచ్చిన వాళ్ళు. ఈ 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరోజు కూడా ప్రజల పట్ల, కులం పట్ల, మతం పట్ల ఎప్పుడు ఒక తప్పు మాట మాట్లాడాల. అందుకే అతను నేను లైక్ చేస్తున్నా. ఈరోజు పృథ్వీకి ఏం అవసరం వచ్చింది చెప్పండి? పృథ్వీకి రైతులు ఆడపడుచులను పట్టుకొని అంతా అందరూ చూసి టీవీలో దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ అండి, మేము పెయిడ్ ఆర్టిస్టులు అని. ఎంత అవమానం ప్రభుత్వానికి, ఎంత అగారం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుపాపలు చేస్తున్నారు కదా మీ తప్పుడు మాటలతో, అది నా బాధ. నువ్వేమైనా ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే ఎవరి తరఫున చెప్పొద్దుక. నేను వైసీపీ తరఫున కాదు, ఈ ప్రభుత్వం తరఫున కాదు, జగన్ కోసం కాదు, నేనే ఒళ్ళు తెమ్మిరికి ప్రెస్ మీట్ పెడతానా. ఏం చేస్తారో చేయండి, చెప్పుకోండి, మేము మీ తోలుతాం. వస్తే మీకు చెప్పుతో కొట్టండి. ఇది తప్పు కదా. నీకేమన్నా నేను మాడా చంద్రబాబు గారి గురించి? ఎప్పుడు చంద్రబాబు గారు పొరపాటు చేస్తే నేను మాడే హక్కు ఒక పౌరుడిగా మాట్లాడా. ఎప్పుడు వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే. వ్యక్తిగతంగా నువ్వెందుకు ఆడవాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడతావు? వాళ్ళ గొలుసులు వేసుకుంటారు, పెద్ద పెద్ద ఆడియో కార్లో తిరుగుతారు. ఏ తిరగరా రైతులు? రైతులు అంటే అందరూ అడుక్కు తినే వాళ్ళు ఉంటారా? రైతులు డబ్బులు ఉండవా? రైతుల దగ్గర పంటలు పండించుకుంటారు, సంతోషంగా ఉంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఆత్మగౌరవం ఉన్నవాడు రైతులు అంటే. వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు, ఉరికాలలో దిగేవాళ్లే ఆ రైతులు అంటే అట్ట. ఎంత అవమానం వాళ్ళకి. 30,000, 30,000 ఎకరాలు ఇచ్చిన ఆడవాళ్ళకి, రైతులకి ఎంత ఏడుపు ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత ఉక్రోషం ఉంటుంది, ఎంత అవమానం ఉంటుంది. షేమ్ పృథ్వీ, షేమ్. ఏమాత్రం నీలో ఎథిక్స్ ఉన్నా, నిజంగా నువ్వు కనుక ఓం వెంకటేశాయ అని ఆ దేవుడి మీద నిజంగా ఈ మాత్రం గౌరవం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ఆడపడుతులకి, రైతు సోదరులకి భవిష్యత్తుగా క్షమాపణ చెప్పు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. సార్, మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి అభిప్రాయ భేదాల కంటే చంద్రబాబు గారికి జగన్ అంటే విద్వేషం. ఎందుకంటే వైఎస్ఆర్ చచ్చిపోయిన తర్వాత జగన్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి అవుతాను అని నమ్మకం చంద్రబాబుకు ఉంది. కాబట్టే కుట్ర పన్ని అతను జైలుకు పంపించాడు. అయినా హుందాతనంతో జైలుకి వెళ్ళి మళ్ళొచ్చి పాదయాత్ర చేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి, ఆయన మాటలు నమ్మారు కాబట్టి, ఆయన హామీలు నమ్మారు కాబట్టి ఇతను డెఫినెట్గా వైఎస్ఆర్ లాంటి వ్యక్తే, మంచి వ్యక్తే, జెన్యూన్గా ప్రజలను ప్రేమిస్తాడు అని నమ్మి అతను గెలిపించారు. గెలిపించిన తర్వాత ప్రతిపక్షంలో 6 నెలలు కూడా కూర్చోలేక చంద్రబాబు ఏం చేయాలో ఈ ప్రభుత్వాన్ని అనుపాపలు చేయడానికి అవన్నీ చేస్తున్నాడు. అందులో ఇదొక భాగం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉంటాయి. నేను ఎక్కువ ఎవరిని ప్రేమిస్తానంటే కేంద్ర మోడీ అంటే నాకు ఇష్టం. వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్ నమ్ముతా. మళ్ళీ ఆ బీజేపీ ప్రభుత్వం 370 కాశ్మీర్లో పెట్టింది, 3 తలాక్ ఇచ్చింది, 4-5 నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో చాలామంది ప్రజలకి ఇష్టం లేదు, అయినా దేశ క్షేమం కోసం అవి కొనసాగిస్తున్నారు. అది ప్రభుత్వం పాలసీ. రాహుల్ గాంధీ వద్దన్నాడని, సోనియా గాంధీని వద్దన్నాడని వెనక్కి తీసుకుంటారా? అలాగే ఇతను పాలసీ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాజధాని అంటే 30,000 ఎకరాలు ఉంది. ఈ 30,000 ఎకరాల్లో దీనికి రైతులకి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత మన ల్యాండ్ దాన్ని బాజేసి ఇవ్వాలి, ఇవన్నీ చూసుకుంటే ఆయనకి నియర్లీ 1,00,000 కోట్లు పైన వాళ్ళ ప్రభుత్వం లెక్కలో తేలి. అంతకుముందే 2-3 లక్షల కోట్లు అప్పు ఉంది. మీకు తెలుసు, నాకు తెలుసు, ఓపెన్గా అన్ని పత్రికల వాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లా. మళ్ళీ కొత్తగా నేను ఇప్పుడు 1,00,000 కోట్లు పైన ఈ డబ్బుల్లో సగం డబ్బులు పెట్టుకుంటే అమ్మఒడి కార్యక్రమం ఏంటి, మరో కార్యక్రమం, రైతు బంధు, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. రాయలసీమకు వాటర్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయని వాళ్ళు నమ్మారు. ఒక్క ఇక్కడ రాజధాని పెట్టే కంటే 3 చోట్ల అధికారం వికేంద్రీకరిస్తే అంత డబ్బులు లేకుండా రాష్ట్రానికి బాగా చేసుకోవచ్చు అని ఆయన నమ్మాడు, ఫాలో అవుతున్నాడు అని జనాలు చెప్పుకుంటాడు. నచ్చలేదా న్యాయస్థానానికి వెళ్ళండి అంతే. రోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యేలను రాళ్ళేసి అద్దాలు పగలగొట్టి ఆ రౌడీ ఏం చేయటం సమంజసం కాదు. నిజంగా ఏ రైతు చెయ్యడు, అది ఆ ముసుగులో వేరే వాళ్ళు చేశారు. ఇలాంటి గొడవలు తప్పితే నిజంగా నీకు ఈ ప్రభుత్వం, నువ్వు చంద్రబాబు గారు ఉన్నాడండి, నీ ఇష్టం వచ్చాడు, నువ్వు చేసుకున్నావు కదా, అప్పుడు ఎవరి మాట వినలేదు కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా, డబ్బులు ఎలా వేస్ట్ చేశాడు. పోలవరం ప్రాజెక్టు మొత్తం కడితే ఆడ రిబ్బన్ కట్టి రేపే ఓపెనింగ్, నీళ్ళు వస్తున్నాయి, స్విచ్ నొక్కితే అంటే అప్పుడు జనం మొత్తాన్ని పిలిపించి బస్సుల్లో పిలిపించి నువ్వు చూపించు, ఇదిగో పోలవరం నేను కట్టాను, ఎవరు కట్టలేకపోయారు, బ్యాలెన్స్ మొత్తం నేను కట్టానని. నువ్వు కట్టలేదుగా, కట్టకుండానే ఆంధ్రదేశ్లో ఉన్న అన్ని ఊళ్ళకి బస్సులు పంపించి పోలవరం చూపించి, ఏం చూపించావు, పోలవరంలో ఏముంది, పోలవరం చూపించాను నువ్వు. వాళ్ళందరికీ టెంట్లేసి వాళ్ళందరూ భోజనాలు పెట్టి పిలికిరిమిజిలాగా నువ్వు దగ్గర 300 కోట్లు వేస్ట్ చేసావు. ఇలాంటి వేస్ట్ నువ్వు చాలా చేసావు, అది నీ పోతాయి. మాకెలా ఉంటుంది, మా డబ్బు దుర్వినియోగం, నీకెలా ఉంటుంది, ఇది పబ్లిక్ ఆనందపడతారు. ఎంటర్టైన్మెంట్ వేలో నువ్వు చూసావు, ఓటర్ లిస్టులో నువ్వు చూసావు, అది నీ పాలసీ. జగన్ చేయలేకపోయాడుగా, ఇలాంటి పాలసీలు చాలా చేసావు. మరి అతను కూడా కొన్ని పాలసీ పెట్టుకున్నాడు, కొన్ని పద్ధతులు పెట్టుకున్నాడు, పెట్టుకోనివ్వు, నీకు అభ్యంతరం ఉందా, కోర్టుకెళ్ళు, ఆపిచ్చు. 3 ఉండకూడదండి, ఒకటే ఉండాలి. ఆపు, ఎంతమంది కోర్టుకి వెళ్ళలేదు, నువ్వు కోర్టుకెళ్ళు, ఒక విధానం వెళ్ళు. లేకపోతే పొట్టి శ్రీరాముల్లాగా ఆమెను ఎలా అధ్యక్ష చేయి, నిరసన వ్యక్తం చేయి, తప్పులే. గొడవలు చేసి ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ట్రాఫిక్ ఉంటే అక్కడ, బెంజ్ సర్కిల్లో, కాకాని రోడ్లు, ఇతర కాకాని రోడ్డు మధ్యలో రాళ్ళు వేయటం, గొడవలు చేయటం, ఇవి తప్పు అన్న ఆ దృష్టిలో. బట్ రైతులను మాత్రం అనటం మాత్రం 100% తప్పు, ఎవరైనా సరే. జగన్ గారు ఏ రోజు అనలా. కాబట్టి నేనేమంటున్నా, రాజధాని రైతుల్ని, ఆడపడుచులమ్మ మనస్ఫూర్తిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల నిబద్ధత ఉన్నవాడు, సేవాభావం ఉన్నవాడు, మీకు అన్యాయం చేయడు, అన్యాయం జరగదు అని మీ ప్రెస్ ముందు నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నా. శాంతించండి. వైసీపీ ప్రభుత్వంలో మీకు అంటే పృథ్వీ దగ్గర మీకు నామినేట్ పదవి రావు కాబట్టి కోసాని గారు పదే పదే పృథ్వీ టార్గెట్ చేసిన ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇదిగో ఇక్కడ నేను మీకు చెప్పకల్లా, మీ జర్నలిస్టులోనూ జర్నలిస్ట్ పేరు చెప్తా, నాగేశ్వరరావు, సాక్షి నాగేశ్వరరావు, జగన్ గారే మనుషులను పంపించాడు, జగన్ గారి పర్సనల్ మనుషులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తాడేపల్లి జగన్ గారి ఆఫీస్ ఉంది కదా, ఆఫీసులోనే ఉన్నారు ఇద్దరు. ఆ జర్నలిస్ట్ పేరు నాగేశ్వరరావు చేస్తాడు, మీకు తెలుసు. అతను వాళ్ళిద్దరిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు, ఎలక్షన్ ముందు 6 months బ్యాక్ ముందు వాళ్ళిద్దరు వచ్చారు. అన్న దగ్గర చెప్పాడండి, మీతో మాట్లాడమన్నాడు, మీకు ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలా, రాజ్యసభ కావాలా, మీరేం కోరుకుంటున్నారు, ఇవి ప్రమాణ సాక్షిగా నన్ను అడిగినవి. అన్నకి చెప్పండి, నాకేమొద్దు, నాకు సర్వీస్ అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం, సినిమాలు చేసుకుంటూ ఉంటాను, నా తెలిసిన సర్వీస్ ఎప్పుడు పిలిచినా ఆ సర్వీస్ చేస్తాను. ఇవి నేను చెప్పి మీ రిపోర్టర్ ముందుగానే మాట్లాడి పంపించాను. ఈ మాట జగన్ బయట కూడా జగన్ గారు చెప్పారు, ఏమయ్యా పద్దాగా అడుగుతారేంటి నన్ను, ఆవితే ఆ సీట్ ఈసీ ఇవ్వమని, పోసానే ఇస్తానంటే వద్దంటున్నాడు, ఇవి కూడా నాకు చెప్పారు జర్నలిస్టులు వచ్చి. అందుకని పృథ్వీకి నాకు దయచేసి లింక్ పెట్టుకోండి, ఎందుకంటే విజయ్ చంద్ర గారికి ఇచ్చారు, ఆయన మీద ద్వేషం ఉండాలిగా, ఆయనకి ఎత్తికిచ్చారు, పెద్ద ఆయనకి నాకేముండని. నేను అంత దిగజారేవాడిని కాదు, ఎప్పుడూ దిగజారలా. ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను టికెట్ అడగలే, నేను పార్టీలో చేరలా. కేవలం నేను బాగుంటాను, హానెస్ట్గా ఉంటాను, వీడు మాట్లాడతాడు, వీడు అసెంబ్లీలో ఉంటే స్ట్రాంగ్గా మాట్లాడతాడని చెప్పేసి వాళ్ళు అన్నదమ్ములంతా కూర్చొని పిలిచి నాకు సీట్ ఇచ్చారు. ఒక్క రూపాయి నన్ను అడగల. కేవలం మురళి నువ్వు మంచి ఎమ్మెల్యే అవుతావు అని నా సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినందుకు నేను పోయి అలాగే నిజాయితీగా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, జనాలు తాపించకుండా, మందు తాపించకుండా, డబ్బులు ఇవ్వకుండా 7 లక్షల ఖర్చుతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి వచ్చా. ఇంకా నాలో ఏముందని మీకు చెప్పాలి, అడగండి చెప్తా. ఎన్నైనా అడగండి. అమరావతికి వెళ్ళను, ఇప్పుడు అమరావతి నన్ను కూడా చెప్తూ కొడతారు. ఇప్పుడు అమరావతిని వెళ్ళాలనుకో రైతులు అంత కోపంగా ఉన్నారంటే వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటే మీ గాజులు ఎట్టొచ్చినాయి, మీ సెల్ ఫోన్ కావాలా మీకు, వీళ్ళు రైతులు కాదు కార్పొరేటర్ అంత కోపమేన ఉంటే వాళ్ళలో మా అమ్మున్నా నా అక్కున్నా చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఇంత ఘోరంగా మాడతారా మీ పార్టీ వాళ్ళని? అది తప్పు కదా. అందుకని నేను కూడా మా ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. అమ్మ క్షమించండి, తెలియక బుద్ధి వాగుంటాడు, బుద్ధి కూడా మీకు క్షమాపణ చెప్తాడు, ఏమాత్రం దిక్కున్నా. అందుకని దీనికి ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు తల్లి. జగన్మోహన్ గారు ఎప్పుడు మిమ్మల్ని ప్రజలను ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రమాణ సాక్షిగా చెప్తున్నా. అవ్వచ్చు, ఎందుకంటే చెప్పమంటారండి, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రభుత్వ తరఫున మాట్లాడాలంటే పాలిటిక్స్ మొత్తం తెలిసి ఉండక్కర్లా. ఇది ఎప్పుడు పుట్టింది భారతదేశం, ఎప్పుడు ఫస్ట్ రాజకీయం పేరు వచ్చింది అది చెప్పక్కర్లా. ముందు కనీసం నీకు రైతుల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, సమాజం పట్ల కానీ ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే కరెక్ట్గా ఈ ప్రెస్ ముందు కూర్చొని మీరు అడిగినన్నిటికీ సమాధానం చక్కగా చెబుతూ ఉంటాడు. అవగాహన లేని వాళ్ళు మెహర్బానీ కోసం ప్రెస్ ముందుకు వస్తే ఇలాగే ఏడుస్తుంది. నిజంగా వైసీపీ అన్పాపులర్ అయిపోద్ది, దాని డౌటే లేదు మీకు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. ఆ తప్పులన్నీ ఇంత ఇంత దారి దొరికితే చాలు, చీమంత దారి దొరికితే దాన్ని గుమ్మడికి అంత చేస్తాడు చంద్రబాబు గారు. ఇప్పుడు అదే అయింది అకారణంగా. సరే అట్టుందంటే ఒకప్పుడు రాజకీయాలు నేను చెప్పేది ఏమైనా సమస్య వచ్చిందనుకో నేను పోయి ఆ సమస్య చెప్తా, ఏమండి ఆంధ్రలో మాకు ఈ సమస్య ఉంది, ఇది మీరు తీర్చాలి అంటే అప్పుడు రాజకీయ నాయకులు ఏం ఆలోచించేవాళ్ళు అంటే పోసాని చెప్పాడు ఈ సమస్య ఎలా రూపుమాపాలి అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు పోసాని ఆ సమస్య చెబుతున్నాను రాజకీయ నాయకులకి, పోసాన్ని ఎలా రూపుమాపాలి అని ఆలోచిస్తున్నారు. అంత తేడా వచ్చింది రాజకీయాల్లో, రాజకీయ నాయకుల్లో. అది వీళ్ళలో ఉన్నాళ్ళలో ఇప్పుడు ఆంధ్రలో బెటర్ పర్సను జగన్మోహన్ రెడ్డి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తున్నా అంతే. రాజకీయం లేదు, నేనే గారు నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. నాకు ఫీలింగ్ ఉంది పర్సనల్గా, నేను ప్రౌడ్లీ కలిసే ఆ తప్పులేదు. కానీ మీరు ప్రత్యేకంగా కోసం రాజధాని పెట్టారంటాం అనేది బ్లండర్. రాయలసీమలో ఇప్పుడు తీసుకెళ్ళి హైకోర్టు పెడుతున్నాడు అంటామా? ఏమండి ఎంత ఎంత తప్పు మాట సార్ అది. మరొకసారి రైతాంగానికి, ఆడపడుతులకి నేను క్షమాపణ చెప్తున్నానమ్మా, క్షమించండి. తెలియక బుద్ధి లేకుండా మాట్లాడిన వాళ్ళ గురించి నేను క్షమాపణ చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను సామాన్యున్నాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు, రాజకీయాల్లో బాగా అనుభవం గడించాడు, పరిపక్వత ఉన్నవాడు. అతను ఏం ఆలోచించుకున్నాడంటే నేను అనుకున్నది ఏమైనా 3 రాజధానులు అన్నారు కదా, చంద్రబాబు తొందరపడి ముందుగానే చాలా లెవెల్లో అప్పులు చేశాడు. 30,000 ఎకరాలని చెప్పి దాన్ని 20,000 కలిపి 50,000 ఎకరాలు చేసి ఆయన పాలసీ ఏంటి, ఇందులో కొంత తీసుకొని కొంత పొలం అమ్మేస్తే కొన్ని కోట్లు వస్తాయి, దాంతో రాజధాని కట్టొచ్చని. అది ఎట్లా? మైళ్ళు అమ్మేసుకొని మేము కృష్ణాపురాకి వెళ్ళి బిర్యానీ తింటామా? తినం కదా. నువ్వు రైతుల దగ్గర పొలం తీసుకున్నావు, ఆ పొలం ఏం వాడాలి? దీనికోసమే వాడాలి. అతనే ఉన్నాడు. మన కూడా ఒక రూపాయి ఎక్కలేదు, రాజధానికి అన్నీ ఉన్నాయి. ఫిచి ఏముంది అందులో? 10,000 కోట్లు, 10,000 ఎకరాలు నువ్వు అమ్మేయడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు ఇచ్చిందేమో నీకు నీకు రాజధాని కోసం రైతులు ఇచ్చారు, దాన్ని నువ్వు అమ్మేసుకొని ఆ డబ్బులతో రాజధానికి వెళ్తామంటే నువ్వు రియల్ ఎస్టేటా, ముఖ్యమంత్రివా? అవన్నీ కరెక్ట్ కాదంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు మనకు పొలం స్థలం ఇస్తే, పొలం ఇస్తే దాన్ని పర్పస్ఫుల్గా వాడాలి తప్ప నువ్వు ఆల్రెడీ 2 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళా 1 లక్ష కోట్లు అవుతాయి అయ్యేలోపు అని చేసి ఈ పొలాన్ని మళ్ళీ నువ్వు అమ్మే రైతులు తెలీదా? వాళ్ళు అమ్ముకోలేదా వాళ్ళ పొలాల్ని? నువ్వెందుకు అమ్ముతావు? అప్పుడేమంటావు? దాన్ని త్యాగం అంటారు. రైతులు ఫ్రీగా ఇస్తే నువ్వు అమ్ముకో. రైతులకే నువ్వేమన్నా ఎకరానికి 2,200 గజాలు ఏమి ఇవ్వాలి, లేఅవుట్ చేయాలి, ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఇందులో వాళ్ళ పొలాన్ని నువ్వు ఎలా అమ్ముకుంటావు? ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పొలాలు రైతులు అమ్ముకోవచ్చా? అరే రోడ్డు పక్కన చిన్న టెంపుల్ ఉంటేనే అడ్డం వచ్చి పడగొట్టావే నువ్వు ఎట్లా చెప్తావు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇవి కరెక్ట్ కాదు. మళ్ళీ 1 లక్ష కోట్లు పైన అవుతుంది మొదలుపెట్టి మొదలయ్యే నాటికి ఇదంతా. దీనివల్ల ఇంత డబ్బు ఇక్కడ పెడితే, అంతకుముందు 2 లక్షల కోట్లు తెచ్చాడు, ఇక్కడ ఈ బిల్డింగ్లు కట్టాడు, అక్కడున్న రాయలసీమకి ఏనా బొంగు లేదు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు ఎప్పుడో వెనకబడిపోయి, వాళ్ళందరూ మనం ఏం చేయాలి, అందరూ చేస్తే బాగుంటుంది అని అతని ఆలోచన. అది తప్ప ఉపతీసి పక్కన పెట్టండి, అతని ఆలోచన రాష్ట్రం మొత్తం బాగుంటుంది, డబ్బు మొత్తం. ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఇప్పుడు డబ్బు సంపాదించా, 150 కోట్లు 100 కోట్లు చిన్న కొడుకు ఇస్తే పెద్ద కొడుకు వాడు సంఘమైపోతాడా? ఏదో ఉంటుంది లెక్క. ఇష్యూ ఏంటంటే ఎవడి రాజకీయాల గురించి ఏమీ తెలియని రైతులు రాజకీయ నాయకులు నమ్మి గుడ్డిగా 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించండి. వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు బాధపడకుండా ఏం చేయొచ్చో చేస్తే వాడు మనగాడు రాజకీయ నాయకుడు. అది అంటే ఓటు గురుగారు, ఇసుక సమస్య తీరిపోయిందిగా. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, అది ఎవ్వరూ తీర్చలేనిదైతే మనకోవచ్చు. జగన్ చెప్తూ ఉన్నాడు దీనికి 3 నెలల నుంచి 5 నెలలు టైం పట్టుద్ది, ఆ నీళ్లు పోతాయి అయిపోతాయి, ఇసుక ఎక్కువ వస్తుంది, ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వీళ్ళు తిట్టేలోపే క్లియర్ అయిపోయింది. 2 మీడియా ఆంక్షలు జగను ఎవరి మీద పెట్టారో, ఎందుకు పెట్టారో మీకు నాకు తెలుసు, చెప్పేది ఉంది. అంటే ఎవరైతే తన్ను హీనంగా చిత్రీకరించారో, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఎంత ఘోరంగా తిట్టారో, మళ్ళీ ఎక్కడ ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అన్నీ వక్రీకరించి ఎలా రాస్తున్నారో నేను చదువుతున్నాగా, పేపర్లో వస్తుంది అది. ఇవన్నీ నేను చదివి ఆల్రెడీ ఒకసారి ప్రెస్లో కూడా పెట్టా. అది ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తుంటే విమర్శించే హక్కు, వేలెత్తి చూపించే హక్కు మీడియాకు మాత్రమే ఉంది, మీడియాకు మాత్రం ఉంది. ఈ దేశంలో ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షం ఏదంటే ఓన్లీ మీడియా, ఓన్లీ మీడియా. కానీ ప్రతిపక్షం పాత్ర పోషించకుండా ప్రతిపక్షంతో మిత్రపక్షం పాటలు పడుతూ ఇవి మాట్లాడుతుంటే జగన్ తెలుసుకోలేనంత పిచ్చివాడా మనం అనుకుందాం. జెన్యూన్గా ఉన్న, చాలా జెన్యూన్గా ఉన్న మీడియా జోలికి ఆయన ఎలాడగా మీకు తెలుసు. కొత్తగా నేను చెప్పక్కల్లా, నేనే వన్ సైడ్గా జగన్ గురించి మాట్లాడను. నేను ముందే చెప్పా నాకేమొద్దు, జగన్ ప్రభుత్వంలో కూడా తప్పులు జరిగినా నేను వేరే చూపిస్తానని చెప్పా. నాకు వాళ్ళు బంధువులు, వీళ్ళు బంధువులు కాదు, ఉన్నాళ్ళు తను బెటరు నేను సపోర్ట్ చేస్తాను అంతే, వేరేం లేదు. ఒకప్పుడు ఉన్నాళ్ళు బెటరు జగన్ సపోర్ట్ చేశా, ఒకప్పుడు ఉన్నాళ్ళు బెటరు చిరంజీవి అనుకున్నా సపోర్ట్ చేశా, తప్ప ఎవరికి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోలేదు, ఏ పదవి అడగలా, డైరెక్ట్గా అడగలా, ఇండైరెక్ట్గా అడగలా. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంత లీకేజ్ ఉన్నా మీరే చెప్పుతో కొట్టండి, ఇంకోటి కొట్టండి దీనికి, మీరే చెప్పుతో కొట్టండి, ఇంకోటి కొట్టండి దీనికి. అట్లా కాదు. మీకు ఎప్పుడంటే మీరు బాధపడాల్సింది, ఎవడైతే ఈ రాష్ట్రానికి ముఖ్య నాయకుడో అతను తోలనాడితే తప్పు అంటున్నారు. నాకు తెలుసు తప్పే, అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా తోలనాటం అనేది పరమ తప్పు, పరమ తప్పు. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎలా జరిగింది? తెలుగుదేశం ఉన్నప్పుడు లా సీట్లో కూర్చొని బోండ ఉమాగారు రే నా కొడక అన్నది నాకు వినపడింది. ఇదే పట్టుకొని అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్ష జగన్కి కొవ్వు అధ్యక్ష అన్నాడు. ఇట్లాంటి చాలా కుప్పలు కుప్పలుగా అన్నారు. మరి వాటికే ఇవన్నీ సమాధానాలు అయిపోయినాయి. మరి రాజకీయాలు అలా తగలబడ్డాయి. దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు అంత చెప్పుకోకలేదు, కానీ ముఖ్యంగా రైతుల గురించి, రైతు సమస్య నేను జగన్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు గురించి మీకు తెలుసు బాబు అన్న, మీకు చెప్తున్నా, రైతుల్ని వాళ్ళ బాధపడకుండా వాళ్ళు సంతోషపడేలాగా మీరేం చేస్తారో చేస్తే ప్రజలు మిమ్మల్ని, మీరు బతికినంతకాలం ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మిమ్మల్ని దీవిస్తారు అన్న. అంటే ఇబ్బంది లేకుండా జగన్ గారు చేస్తారన్నారు. కొన్నాళ్ళు చూద్దాం, ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ ప్రశ్నలో కూర్చుందాం. కొద్దిగా టైం ఇవ్వండి, ఇబ్బంది లేకుండా చేస్తారన్నారు. అవసరమే తీసుకుంటారు. ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తప్ప నెక్స్ట్ పెద్ద నగరం ఏదంటే వైజాగే. అంటే పడరని జగన్ గారు అంటున్నారు, ఎట్ట పడకుండా చూస్తారు. మనం కూడా ఒకసారి టైం ఇద్దాం, చూద్దాం అన్న. చేయలేదనుకో మన ఇద్దరు కూర్చొని విమర్శిద్దాం అన్న. Hi, this is Noorhan Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hi everyone. Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.